Hi viewers, welcome to our channel. Nati Kasturi and BJP Nayakuralu Kudanu. So recently BJP Tabalo Telugu Vallapai Chesina Vyakyalu Ento Vivaspradanga Mari Teevra Vyatirekata Aithe Ampaina Vachindi. Aithe Ippudu Ampaina Case Namodayindi. Arestuku Rangam Siddham Repoma Ayye Avakashalu Unnayani Cheppesi Vartalu Aithe Vinipistunnayi. Mari Em Jarige Avakasham Undi. Ippudu Ide Amsham Meeda discuss cheyadaniki present manto paatu Jagadev garu senior journalist vartho okasari maatladam. So namaskaram sir. Namaste. Sir, mana Kasturi garu chesina vyakyalu aithe manaku telusu teevra dumaram aithe repai Telugu vallapaina ame chesina vyakyalu mottam kuda చర్చనీయాంశంగా మారాయి. తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది ఆమెపైన కేసు కూడా నమోదు చేశారు. మరి తొందరలో అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటున్నారు. మరి ఆమె వ్యాఖ్యలపైన ఇప్పుడు మరి అరెస్టుకు రంగం సిద్ధం జరిగిందని అంటున్నారు. ఎప్పుడే అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్? మీరు ఒక విషయం చెప్పండి, అసలు కస్తూరి గారు తెలుగు వారి మీద ఏం వ్యాఖ్యలు చేశారండి చెప్పండి. అంటే ఒక బానిసలు అన్న సెంటెన్స్ వచ్చే విధంగా తమిళ్లోకి వెళ్ళారు, వాళ్ళ రాజుల కాలంలో పనిచేసేవాళ్ళు. ఆమె తెలుగు వాళ్ళని అవమానించలే, రెచ్చగొట్టేలా మాట్లాడింది. అంటే మీకు పౌరుషం లేదా, మీకు సీరియస్నెస్ రాదా అంటే, చెన్నైలో కానీ తమిళనాడు రాయలసీమ ఆంధ్ర బార్డర్కి సంబంధించిన కొన్ని నియోజకవర్గాల్లో కానీ తెలుగువారి ప్రాబల్యం బాగా ఉంది. ఈ రోజుకి చెన్నైలో నెల్లూరు ఒంగోలుకు సంబంధించిన కొంతమంది బడా వ్యాపారవేత్తల చక్రం తిప్పుతున్నారు, ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఎవరి వరకు ఎందుకండి, ఇండస్ట్రీలో కూడా చాలామంది తెలుగు. ధనుష్ ఉన్నారా, ఆయనకు తెలుగు రాదు, ఆయన పూర్వీకులు తెలుగువారు. విశాల్ ఉన్నారా, ఆయన చక్కగా తెలుగు మాట్లాడతాడు, ఆయన తెలుగువాడు ఆయన. సో ఇట్లా చాలామంది ఉన్నారు. నేను తమిళనాడులో కొన్ని క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ప్రతి క్షేత్రంలో కూడా నాకు కంపల్సరీ తెలుగువాడు ఒక టచ్ అయ్యేవాడు. అంటే దేవస్థానంలో పనిచేసేవాడు, షాపు వాడో లాడ్జి వాడో, డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు చెప్పేది ఏంటంటే మా పూర్వీకులు తెలుగువారు ఇక్కడ సెటిల్ అయ్యారండి. అంతెందుకు, ఆ మధ్యన కమలహాసన్ గారు క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు పర్టికులర్ ఒక ఏరియాలోకి వెళ్తే, ఆ నియోజకవర్గంకి కృష్ణగిరి అనే నియోజకవర్గంలో వెళ్తే కమలహాసన్ గారిని ఆపేసి మాకు తెలుగులో డైలాగులు చెప్పాలి మీరు అని. సో ఆయన ఫస్ట్ ఆకలి రాజ్యంలో శ్రీశ్రీ గారి పద్యంతో ఎత్తుకున్నాడు, ప్రతిథులార భ్రష్టులార వాదాకాంత భ్రష్టులారని. సో అంత ప్రాబల్యం ఉంది తెలుగు. మద్రాసు నగరంలో కానీ తమిళనాడులో కానీ, మరీ కంప్లీట్గా సౌత్లోకి వెళ్తే చెప్పలేము కానీ ఎంత ఉన్న తెలుగుది. ఆవిడ మొన్న స్టాలిన్ గారు ఏమన్నారండి, అదొక వైరస్, సనాతన ధర్మం అంటే ఎవడు మాట్లాడలే. తెలుగువారి గురించి కూడా తెలుగు కాదు, మీకు చెన్నైలో కొన్ని పాఠశాలలో తెలుగు కూడా ఉంది, మీకు విషయం తెలుసా. అలాంటి విషయాల్లో తొలగించే ప్రయత్నం చేయడం, కొన్ని బోర్డులు తీసేయడం, ఇవి చేసినప్పుడు ఆవిడ మీరు ఏంటి, మీ దేవతల కంటే కోపం రాదు, మీ భాష కంటే కోపం రాదు, మీ ప్రాంతానికంటే కోపం రాదు, మీకు అసలు జీవోత్సవాల్లాగా ఉంటారా మీరు ఇప్పుడు, అది ఆవిడ ఉద్దేశం. అది అంతేగాని తెలుగుకు తక్కువ చేసింది అనేలాగా పోర్ట్రే చేస్తున్నారు. ఎన్ని రకాలుగా చేశారు. ఇప్పుడు క్లియర్గా మళ్ళీ నేను ప్రకాష్ రాజ్ గారి అంశం లేవనెత్తున్నాను. ఇప్పుడు స్టాలిన్ ఇది ఒక వైరస్ అని మత విద్వేషాలు రచ్చగొట్టేలా మాట్లాడినప్పుడు ఇదే ప్రకాష్ రాజ్ ఎక్కడైనా ఒక ట్వీట్ చేశాడండి, ఒక కామెంట్ చేశాడండి. ఈయన ఎందుకు చేయడండి? తమిళనాడులో వాటిలో ఎక్కువ సినీ అవకాశాలు పోతాయనా, తమిళనాడులో ఉన్న ఆస్తులు ఇబ్బంది అవుతాయనా? మరి అన్నామలై మొన్న ఆయన పేరు అసలు నిజంగా సింగం సినిమా ఉంది చూసారా, సింగం సినిమా ఆయన రియల్గా కర్ణాటకలో ట్రేస్ చేసిన కేసులకు సంబంధించి స్టోరీని బేస్ తీసుకొని తీశారంట సూర్యతో. ఆయన మొన్న కోయంబత్తూరుకి బీజేపీ కంటెస్టెంట్గా పోటీ చేశారు. కొంచెం ఓడిపోయారు అనుకోండి. ఆయన మీద కూడా ఎన్ని చేశారు. కస్తూరి గారు సామాజికవేత్తగా ఉంటూనే, ఒక మహిళా నాయకురాలుగా ఉంటూనే, మంచి లా పాయింట్లు తెలుసుకొని ప్రతీదీ అగ్రెసివ్గా వెళ్ళి ఆవిడ మీద ఈవిడ నోరు నొక్కేయాలి అంటే ఏంటి పరిస్థితి నెక్స్ట్? ఇప్పటికే మెల్లగా బీజేపీ సౌత్లో పాగా వేయాలి అన్నట్టుగా చూస్తున్న నేపథ్యంలో ఒకవైపు విజయ్ గారు పార్టీ పెట్టారు, తలపతి విజయ్ గారు తమిళ వెట్రి కలగం అని. 2027లో జమేలి కానీ వచ్చేలాగా అయితే, ఇప్పుడు జమేలి కాకపోయినా 27లోనే వాళ్ళకి యాక్చువల్గా ఎన్నికలు. ఆయన ఒకవైపు ఆయన సినిమాలో కూడా ఇప్పుడే క్యాన్వాసింగ్ స్టార్ట్ చేశాడు. మీరు రీసెంట్గా విజయ్ గారు గోట్ సినిమా చూస్తే ఒక దగ్గర ఆయన కూతుర్ని కారులో తీసుకెళ్తాడు. అక్కడ తమిళనాడు ఏదో ఉండి CM 2027 అని ఉంటుంది కార్ నెంబర్, అది జూమిన్లో చూపిస్తాడు కావాలని. అంటే అర్థం ఏంటి, ఇండైరెక్ట్గా ఆయన 2027లో నేనే సీఎం అన్నట్టుగా క్యాన్వాసింగ్ స్టార్ట్ చేస్తాడు విజయ్. సో మరి డిఎంకే ఈ తలకాయ నొప్పులని తట్టుకొని నిలబడాలంటే ముందు ఈ బీజేపీ చిన్న పార్టీ, తమిళనాడులో చిన్న పార్టీ కదా, పెద్దగా ఓటింగ్ పర్సంటేజ్ లేదు కాబట్టి, అటువంటి వాళ్ళని సీజనింగ్ చేయాలంటే అన్నామలై గారు లాంటి వాళ్ళని, కస్తూరి లాంటి వాళ్ళని ముందు సైడ్ చేయాలి కదా. ఇప్పుడు ఇదే తెలుగు వారు ఉన్నప్పుడు ఏ ఇబ్బందులు లేవే. ఇప్పుడు ఎందుకు ఇబ్బందులు కలిగిస్తున్నారు? ఆ విధంగా రాజకీయ లబ్ధి పొందడం కోసం మాత్రం. ఇప్పుడు మీరు కావాలని యూట్యూబ్లో తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో జయలలిత గారు తెలుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అడిగిన దానికి ఆవిడ ఎంత చక్కగా తెలుగులో చెప్పారో చూడండి. అమ్మ మా తెలుగును బతికించండి, మా తెలుగు మీద ఇట్లా చేస్తున్నారని ఒక ఎమ్మెల్యే విన్నవిస్తే ఆవిడ చక్కటి తెలుగులో, ఆవిడ అప్పటికే మద్రాసులో స్థిరపడి 20-30 ఏళ్ళు పైబడింది. ఎక్స్ట్రాడినరీ, నిజంగా అమ్మ అంటే అమ్మే ఆవిడ. ఏమిటి మీ బాధ, ఏమిటి చెప్పండి, చెప్పండి మేము నివృత్తి చేస్తాం అని అంత చక్కటి తెలుగులో. ఇంకా ఆయన తమిళ యాక్సెంట్ తెలుగులో మాట్లాడాడు ఎమ్మెల్యే, కానీ ఆవిడ, మీరు ఆ యూట్యూబ్లో ఉంటుంది ఆ వీడియో చూడండి. సో ఏ ముఖ్యమంత్రి కూడా తెలుగు వారికి ఇబ్బందికి పెట్టలే, ప్రాధాన్యత ఇస్తూనే వచ్చారు. కాకపోతే ఇది కస్తూరి గారు లాంటి వాళ్ళు, ఒక అన్నామలై లాంటి వాళ్ళు, లేదంటే మన గవర్నర్ గారు తమిళిసై గారు లాంటి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెట్టారు గతంలో. ఇట్లాంటి వాళ్ళని నోరు నొక్కించేసి ఉన్న ఓటింగ్ పర్సంటేజ్ తగ్గించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ పెద్దలు పోర్ట్రే చేస్తున్నారే తప్ప కస్తూరి గారు చేసిన వ్యాఖ్యలు ఈ విధంగా దుమారం రేపేలా చేశారు. ఆవిడేం కించపరిచేలా చేయలే. చాలామందికి తెలుగు వచ్చినా ఎందుకు మాట్లాడరు తెలుసా? కొంతమంది వివక్ష ఎదుర్కొంటారు, భయంకి మాట్లాడరు. మళ్ళీ రూరల్ ఏరియాస్లో మాట్లాడతారు తెలుగు వచ్చిన వాళ్ళు, సిటీలో వరకు మాత్రం వచ్చిన అక్కడక్కడ మాట్లాడతారు తప్ప ఎవరు మాట్లాడరు. అందులో మ్యాక్సిమం చాలామందికి తెలుగు వస్తుంది, ఖచ్చితంగా చాలా బాగా మాట్లాడతారు కూడా. అంటే కొన్ని పదాలు వాడతారు వాళ్ళు, మన తెలుగుకి తమిళకి మిక్సింగ్ లాంటి పదాలు. ఓకే, సో వాళ్ళ ఇళ్లలో కూడా తెలుగు మాట్లాడుకుంటారు. ఈవెన్ హీరో విశాల్ కూడా అదే చెప్పారు, మేము ఇంట్లో తెలుగే మాట్లాడతాం, కాకపోతే మాది తమిళ యాక్సెంట్తో కూడిన తెలుగు ఉంటుంది, అది మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు అన్నట్టుగా చెప్పాడు ఆయన. ఇట్లా హీరో అజిత్ ఉన్నారు, ఆయన తెలుగువాడు, ఆయన పూర్వీకులు. ఈవెన్ కస్తూరి గారు కూడా తెలుగువాడిని చేసుకుంది ఆవిడ. పిల్లలకి ఆవిడికి తెలుగు వచ్చు, కాకపోతే పొద్దున్న లేస్తే బయటకు వస్తే ఆ యాక్సెంట్లో ఉండి, ఇప్పుడు మన ఓల్డ్ సిటీ ముస్లిమ్స్ తెలుగు ఎలా ఉంటుంది చూడండి, వాళ్ళు తెలుగు రాక కాదు వస్తుంది, కొంచెం ఉర్దూ, మరాఠీ, అరబ్ ఇవన్నీ మిక్సింగ్లా ఉంటుంది తెలుగు. సో అలాగే అక్కడ వాళ్ళకి తమిళ్ తెలుగు మిక్సింగ్లా తెలుగు ఉంటుంది. సో అట్లాంటివన్నీ ఇప్పుడే తుంచేయాలనే ఉద్దేశంతో ఆవిడ్ని సెంటర్ చేస్తున్నారు తప్ప, ఆవిడైతే నాకు తెలిసి